వీళ్ళు చనిపోత ఆశ్రమానికి వాళ్ళ ఆస్తి మొత్తం రాసి చేస్తారు. చనిపోయిన తర్వాత ఆస్తి వాళ్ళకి, కానీ బ్రతుకున్నప్పుడే ఇస్తున్నారు కదా. సడన్గా కార్ యాక్సిడెంట్లో శ్రీశైలం గుట్టల్లో ఒకళ్ళు కుటుంబం అంతా కట్టకట్టుకొని చనిపోయారని మీరు టీవీలో చూస్తుంటారు కదా. ఎందుకు ఆ కుటుంబం అంతా కట్టకట్టుకొని చనిపోయింది అంటే ఆ కుటుంబ ఆస్తులు మొత్తం ఆశ్రమానికి రాసేశారు. ఇప్పుడు చూడండి, మా కేసు చేయాలంటే ఒక 10,000 20,000 ఇచ్చి 10 సార్లు అడుగుతారు. మరి గుళ్ళో డబ్బులు వేయడానికి కూడా ఒక నెలంతా ఒక సంవత్సరం అంతా దాచిపెట్టుకుని ఒక 5,000 10,000 వాళ్ళ స్తోమతను బట్టి ఇస్తారు. మరి ఆశ్రమాల్లో గురువులకి ఎందుకు అంతంత ఆస్తులు ఇస్తున్నారు? వాళ్ళకి అంత ఆస్తులు ఎక్కడివి? ఎక్కడ హైవే రోడ్లలో అంత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టగలుగుతున్నారు? అన్ని 100 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు వీటన్నిటినీ సృష్టిస్తున్నటువంటి సృష్టికర్త అంటే కొంత పొలిటికల్ డబ్బంతా బినామీలు, కొంతంత ఈరోజు ప్రజలంతా నమ్మేది లాజిక్లను కాదు మ్యాజిక్లని. నోట్లోంచి లింగాలు వస్తాయి, వెలిగే వెలిగే నిప్పు నార్పేస్తారు, ఇవన్నిటినీ జనాలు నమ్మడం, విపరీతంగా ఆస్తులు పెట్టడం. నేను చనిపోయిన తర్వాతే కదా గురువుగారికి ఇచ్చేది ఆస్తి అంటారు. వీళ్ళు చనిపోతారు సడన్గా, ఎందుకు చనిపోతారో తెలియదు. ఆటోమేటిక్గా ఆస్తి కొడుకులకి కూతుళ్ళకి రాకుండా ఆశ్రమానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒకరోజు ఒక కొడుకు వచ్చాడు అమెరికా నుంచి, సార్ మా నాన్నగారు బ్రతికుండగా ఎప్పుడు నాకు ఈ పొలం ఇస్తానంటారు, సడన్గా ఆ భూమి అంతా ఆశ్రమానికి రాసేశారు సార్ అన్నాడు. మరి అప్పట్లో ఆయన ఆశ్రమానికి బాగా తిరిగేవాడయ్యా, ఆయన మీద ఉన్న అపారమైన ప్రేమతో భక్తితో నా తదనంతరం ఆయనకి రాసి ఇచ్చారు. అంటే కాసారు మాకు కొంచెం అమెరికాలో ఇబ్బందిగా ఉంది, మరి నేను అది తీసుకోవడానికి కుదురుతుందా అంటే, లేదండి గురువుగారు ఆస్తులకి రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు ఆయన అన్నారు. సరే అదంతా ఓకే, మీ నాన్నగారు ఎలా చనిపోయారండి అన్న? తెలియదండి, ఏం అర్థం కాలేదు, ఆయనకి కొంచెం షుగర్ అది ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు, సడన్గా నైట్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చిందట, మేము అక్కడికి వచ్చాము, ఇదంతా సడన్గా స్ట్రోక్ ఏంటి అంటే గుండె పట్టేసింది, కార్డియాటిక్ అరెస్ట్ అన్నారు, మాకేం అర్థం కాలేదు అన్నారు. సడన్గా చనిపోయాడా అతని చావుకు ఆ గురూజీ కారణమా? ఇవన్నీ వెలుగులోకి రావాల్సిన కొన్ని 100,000 నిజాలు.